తాజా మాజీ శాసన సభ్యులు అన్న మర్రి జనార్దన్ రెడ్డి గారు సభ అధ్యక్షులు అదే విధంగా కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చేసిన పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ భవిష్యత్ తెలంగాణ నాయకుడు కేటీఆర్ గారు బాజిరెడ్డి గోవర్ధన్ గారు మాజీ శాసన సభ్యులు అదే విధంగా జిల్లా పరిషత్ చైర్పర్సన్ శ్రీమతి శాంతకుమారి గారు మాజీ చైర్పర్సన్ పద్మావతి బంగారయ్య గారు స్థానిక మున్సిపల్ చైర్మన్ గారు చైర్పర్సన్ గారు వేదిక పైనటువంటి శశిధర్ గారు అదే విధంగా శ్రీనివాస్ యాదవ్ గారు ఇంతియాజ్ గారు మున్సిపల్ చైర్మన్ కలవకుర్తి సత్యం గారు అదే విధంగా మిగతా పిల్లలందరూ దయచేసి మన్నించాలి వేదిక పైనటువంటి ప్రతి ఒక్కరికి వేదిక ముందున్న బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులకు సైనికులకు అందరికీ కూడా పేరు పేరున నమస్కారం మర్రి జనార్దన్ రెడ్డి అన్న గారు మైక్ పట్టుకోగానే ఒక మాట అన్నాడు సర్ది కట్టుకోవడం మొదలు పెట్టాలి అని చెప్పేసి అంటే ఉద్యమాలకు శ్రీకారం చుట్టాలన్న మాట మాట్లాడడం జరిగింది అప్పుడు తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమం ఇప్పుడు పచ్చబడుతున్నటువంటి తెలంగాణను మళ్ళీ అబాస్పాల్ చేసే ప్రయత్నం ఈరోజు ఈ ప్రభుత్వం చేస్తూ ఉంది కాబట్టి మన ఆత్మగౌరవాన్ని మన భవిష్యత్తును కాపాడేటువంటి శక్తి బీఆర్ఎస్ పార్టీకి మాత్రమే ఉంది అనే విషయం బీఆర్ఎస్ శ్రేణులకు మాత్రమే ఉంది అనే విషయాన్ని మర్రి జనార్దన్ రెడ్డి గారు చెప్పడం జరిగింది కాబట్టి సోదరులారా మీ అందరితో నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఈరోజు చాలా దుఃఖాన్ని దిగమింగుకుంటుంది దుఃఖం అంటే మాకు వ్యక్తిగతంగా ఏదో ఇబ్బంది జరిగిందని కాదు నాగర్ కర్నూలు చూస్తూ ఉంటే పట్టణంలో అభివృద్ధి మన ముందున్నటువంటి ఎస్పీ ఆఫీస్ ఇంకోటి కలెక్టరేట్ క్వార్టర్స్ మరి ముఖ్యంగా మన పార్టీ శాశ్వతంగా తెలంగాణకు రక్షగా ఉండాలని ఇంత పెద్ద ఇన్ఫ్రాస్ట్రక్చర్ గురించి ఆలోచన చేసి పార్టీ జిల్లా పార్టీ ఆఫీస్ ను కూడా ఇంత శాశ్వతంగా నిర్మించిండు మన నాయకుడు కేసీఆర్ గారు అంటే వారికి తెలంగాణ పట్ల తెలంగాణ సమాజం పట్ల ఎంత బాధ్యత ఉందో చాలా స్పష్టంగా అర్థమవుతా ఉంది కాబట్టి ఎట్లాగో అసెంబ్లీలో ఎవరు నోరు మెదపలేనటువంటి పరిస్థితి ఏ మాట మాట్లాడినా ప్రజల దృష్టిని మరల్చి పబ్బం కలుపుకునే ప్రయత్నం ఎవరు చేసినా వదిలిపెట్టే ముచ్చటే లేదని బుల్లెట్ల లాగా దూసుకుపోతా ఉన్నారు కేటీఆర్ గారు హరీష్ రావు గారు మన శాసనసభ్యులంతా కూడా గ్రౌండ్కి వస్తే ఈరోజు సోదరి మని మన చైర్పర్సన్ గారు చెప్పింది ఏ రకమైనటువంటి పరిస్థితి ఉందో ఇప్పుడే మనమే మదన పడతా ఉన్నాం పశ్చాత్తాపడతా ఉన్నాం మనమంటే మనము ప్రజలు అంతా కూడా వాళ్ళు డబ్బలో రాళ్ళేసి ఊపినట్టుగా అబద్ధాన్ని ప్రజలకు నిజము అని చెప్పేటువంటి ప్రయత్నం వాళ్ళు చేసిండ్రు అందలం ఎక్కిండ్రు కానీ అబద్ధం ఎన్నో రోజులు దాగదు వాళ్ళ వ్యవహార శైలి వాళ్ళ అసమర్థత కారణంగా ఈరోజు ప్రజలకు అర్థమైపోతా ఉంది వీళ్ళతో అయ్యేది కాదు పోయేది కాదు మళ్ళీ గత్యంతరం ఏది లేదు కేసీఆర్ గారి నాయకత్వమే శ్రీరామ రక్ష తెలంగాణకు అనే వాయిస్ వినబడతా ఉంది కాబట్టి ఖచ్చితంగా ఆ రోజులు వస్తాయి ఆ రోజులు వస్తాయంటే కూడా వాళ్ళకు భయమే అవుతుంది అప్పుడే ఎట్లా వస్తుంది మిమ్మల్ని కూలగొడతారా ఎవరు కూలగొడతాడు ఎవరు అన్నది లేదు చచ్చింది లేదు భయంతోనే బ్రతుకుతా ఉన్నారు ఈరోజు అభద్రతా భావంలో ఉన్నారు వాళ్ళ కాళ్ళు వాళ్లే గుంజుకునే నైజం కాంగ్రెస్ పార్టీలో ఎట్లాగా ఉంటుంది ఆ నెపాన్ని కూడా మన పైన నెట్టేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు కాబట్టి వాళ్ళ అంతర్గత కలహాలు కుమ్ములాటలు వాళ్ళ స్వార్థపూరితమైనటువంటి ఆలోచన విధానాలే వాళ్ళను కూలదోస్తాయి ఖచ్చితంగా కానీ మనము ఏదో ఎవరో కూలిపోతే మనకు అధికారం రావాలనే భ్రమలో మనం లేము ఆలోచన అంతకంటే లేదు నిర్మాణాత్మకమైనటువంటి పద్ధతిలో ప్రజా పోరాటాలకు శ్రీకారం చుడదాం మనందరూ మన వాళ్ళందరూ మాట్లాడినట్టుగా రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో గులాబీ దమ్మేందో గులాబీ సత్తా ఏందో చాటుదాం కేసీఆర్ గారి నాయకత్వంలో మళ్ళీ తెలంగాణకే కాదు భారతదేశంలో కూడా ప్రజా వ్యతిరేక విధానాలు అది కేంద్ర ప్రభుత్వం గాని రాష్ట్ర ప్రభుత్వం గాని ఎవరు అవలంబించినా దాన్ని ప్రశ్నించేటువంటి దమ్మున నాయకుడు మన ముఖ్యమంత్రి మన మాజీ ముఖ్యమంత్రి మన పార్టీ అధినాయకుడు కేసీఆర్ గారు ఉన్నారు కాబట్టి ఇప్పటికీ మనమే కాదు కాంగ్రెస్ వాళ్ళు కాంగ్రెస్ ముఖ్యమంత్రి అంటున్నాడు ముఖ్యమంత్రి మంత్రులు అని మన వాళ్ళని అంటే వాళ్ళు అనుకున్నారు ఇంకా 25-30 సంవత్సరాలు వీళ్ళే ఉంటారు కదపలేము అని కానీ గందరగోళానికి గురైన మన మర్రి గారు చెప్పినటువంటి కథలాగా అయిపోయింది వ్యవహారం
అనుకోకుండానే మనం అధికారం నుంచి పక్కకు తప్పుకున్నాం. కానీ రాబోయే రోజుల్లో భవిష్యత్తు మనకే ఉంటుంది, ప్రజల భవిష్యత్తు బాగుంటుంది. ఆ పద్ధతిలో మనం ముందుకు పోదామని ఈ సందర్భంగా తెలియజేస్తూ నాగర్ కర్నూల్ కేంద్రంలో మర్రి జనార్దన్ రెడ్డి గారు ఉన్నారు, చుట్టుపక్కల మేమంతా ఉన్నాం. రాష్ట్ర స్థాయిలో మనకు అనుభవము, ధైర్యము, నిబద్ధత కలిగినటువంటి నాయకత్వం ఉంది. కాబట్టి నాయకులకు, కార్యకర్తలకు, ప్రజలకు ఏమి జరగకుండా ఏ ఇబ్బందులు వచ్చినా వాలిపోవడానికి ఒక ఫోన్ కాల్తో మీరు ఇంతమంది కదిలి వచ్చిందంటే మీరు ఒక ఫోన్ చేస్తే కూడా రావడానికి మేము ఎల్ల వేళలా సిద్ధంగా ఉంటాం. మన పార్టీని, ప్రజలను కాపాడుకుందామని సందర్భంగా తెలియజేస్తూ నేను సెలవు తీసుకుంటా ఉన్నా. థ్యాంక్ యూ సోదర. ఎవరు మాట్లాడే? ఇప్పుడు ఈనాటి ముఖ్య అతిథి, మన పార్టీ భవిష్యత్తు, మన భవిష్యత్తు, తెలంగాణ భవిష్యత్తు మన మార్గదర్శి అయినటువంటి వర్కింగ్ ప్రెసిడెంట్ అన్న కేటీఆర్ గారిని మీ